ఉదయకాల ప్రార్థన. మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా దేవా, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా, గత రాత్రంతా కూడా మీ యొక్క రక్షణలో మీ యొక్క చల్లనైన రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి ఈ రోజును ఈ విధంగా సజీవ లెక్కల్లో నిలవబెట్టి అనేకులకు లేని ధన్యతను మాకు అనుగ్రహించినందుకు వందనాలు ప్రభువా. ఈ రోజునంతటినీ మీ యొక్క అధికారాన్ని ఒప్పుకుంటున్నాం ప్రభువా. ఈ రోజున ఏ విధంగా మాట్లాడాలో, ఏ విధంగా ప్రవర్తించాలో, ఏ విధంగా నడవాలో ప్రతి వాటిని మీరే మాకు బోధించండి ప్రభువా. మీ యొక్క పరిశుద్ధ నామానికి తండ్రి మేము మహిమ తెచ్చేలాగున మా క్రియలు ఉండడానికి మాకు సహాయం దయచేయండి తండ్రి. అయ్యా, ఈ రోజున తండ్రి చేస్తున్న పనులను బట్టి అడుగుతున్నాం నాయన. మా యొక్క ప్రతి పనిలో మీ యొక్క సహాయాన్ని దయచేయండి ప్రభువా. నిన్నటి దినం వరకు ఆగిపోయిన ప్రతి పనిలో మీ కృపను కుమ్మరించండి. ఈరోజున ప్రతి పని కూడా కంప్లీట్ అవ్వడానికి సహాయం దయచేయమని బ్రతిమాలుతున్నాం దేవా. అదేవిధంగా నాయన, ఈ రోజున వెళ్తున్న వస్తున్న మార్గాలను మీ చేతికి అప్పగిస్తున్నాం నాయన. మీ యొక్క దేవదూతల కాపుదల మా అందరికీ దయచేయండి. క్షేమంగా వెళ్ళి మరల క్షేమంగా గృహాలు చేరుకోవడానికి మీరే మాకు సహాయము దయచేయమని బ్రతిమాలుతున్నాం ప్రభువా తండ్రి. అదేవిధంగా ఈరోజు మాకు కావలసిన ఆర్థిక అవసరతలను, ఆత్మీయ అవసరతలను, ఆహారపరమైన అవసరతలను, ప్రతి వాటిని మీరే మాకు అనుగ్రహించండి. అయ్యా, మేమందరం కూడా సమృద్ధి కలిగి ఈ రోజున జీవించడానికి కృప చూపించమని బ్రతిమాలుతున్నాం దేవా తండ్రి. ఈ రోజున మా జీవితంలో మీరు ఏదైతే జరిగించబోతున్నారో అదంతా కూడా మా యొక్క మంచికే అని మేము నమ్ముతున్నాం ప్రభువా. ఎస్ లార్డ్. అదేవిధంగా ప్రభువా, ఈరోజున మీరు చూపిన ప్రేమను, దయను మేము అందరిపైన చూపడానికి సహాయం దయచేయండి. మా కుటుంబాన్ని ప్రేమించగలిగిన హృదయాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. అయ్యా, జాబ్స్ కోసం, ఇంటర్వ్యూస్ కోసం వెళ్తున్న ప్రతి బిడ్డకు మీ యొక్క జ్ఞానమును, తెలివిని దయచేయండి. వాటిల్లో వారు తండ్రి భయపడకుండా ఫేస్ చేయగలిగిన తెలివిని వారికి దయచేయమని బ్రతిమాలుతున్నాం ప్రభువా. అదేవిధంగా ప్రభువా, ఈ రోజున గృహాల్లో ఒంటరిగా ఉంటున్న ప్రతి బిడ్డకు మీ యొక్క రక్షణ కాపుదల దయచేయండి నాయన. మీరే వారిని క్షేమకరంగా ఉంచండి ప్రభువా తండ్రి. ఈ రోజున మేము ఈ లోకంలో పడిపోకుండా, ఈ లోకం అనే కాడి కింద మేము చిక్కబడిపోకుండా నాయన, అపవాది వేస్తున్న అగ్ని బాణములను తప్పించుకొని నిలబడగలిగిన ధైర్యమును మాలో ఉంచమని బ్రతిమాలుతున్నాం ప్రభువా. అదేవిధంగా ఈ రోజున బర్త్డేస్, యానివర్సరీస్ చేసుకుంటున్న ప్రతి బిడ్డ పట్ల మీ యొక్క కృపను కుమ్మరించండి నాయన. రానున్న సంవత్సరాల్లో కూడా మీ యొక్క ఆశీర్వాదాలను అనుగ్రహించండి ప్రభువా. మీ యొక్క సాక్షులుగా వారిని నిలబెట్టుకోండి తండ్రి. ప్రభువా, మీ యొక్క రాజ్య వ్యాప్తిలో మేమందరం కూడా పాలి భాగస్థులుగా ఉండడానికి మా అందరికీ సహాయం దయచేయమని పరిశుద్ధుడైన యేసయ్య ప్రశస్తమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.